హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్ల బార్ ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్యర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికీ అమ్మేసిన గొర్రెలు మనం మాట్లాడుకునేది అమ్మేసిన గొర్రెలు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనేసి ఒక బ్రదర్ మనకు కాల్ చేసి గొర్రెలు కావాలన్నారు సో ఆయనకి ఇప్పించాం మనం గొర్రెలు ఎలా అనేది దాని గురించి మాట్లాడుతున్నాం సో ఇంతకుముందు మనం ఒక వీడియో పెట్టాం డెబ్బై ఆరు గొర్రెలు ఏడు పిల్లలు ఉన్నాయి అనేసి సో అది పాత వీడియో అనమాట ఇప్పుడు మీరు చూస్తామనేది పాత వీడియో సో ఈ వీడియో అప్లోడ్ చేసి డెబ్బై ఆరు గొర్రెలు ఏడు పిల్లలు ఉన్నాయి అమ్మకానికి అనేసి చెప్పాం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఏమో ధర చెప్పాం ఆ రోజు సో అది పెట్టిన మరుసటి రోజుకో ఆ రోజుగా బ్రదర్ కాల్ చేశారు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనేసి ఆయన ఈ గొర్రెలు చూసి ఆయనకి నచ్చి ఫోన్లోనే అనేటివి అయినాయి సో దాని గురించి వీడియో బండి ఎలా పంపించినాం ఎలా బేరం చేసాం ఆ డబ్బులు ఎలా పంపించారు డబ్బులు ఎలా కట్టారు ఇక్కడ నుంచి ఎలా బండి వెళ్ళింది సో వాళ్ళు అనుకున్నది ఫోన్ వీడియోలో చూసి ఏదైతే అనుకున్నారో అలా ఉన్నాయా లేవా గొర్రెలు వాటి గురించి డీటెయిల్స్ అనేది మాట్లాడడం జరిగింది డబ్బుల గురించి మరీ మరీ ఈ వీడియోలో మాట్లాడడం జరిగిందండి అలాగే ఎవరైతే కొన్నారో బ్రదర్ ఈ గొర్రెలు ఆయన కూడా ఒక మనిషిని తీసుకుని వచ్చారు ఆయన కూడా ఈ వీడియోలో ఉన్నారు అది కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ వీటి సెలక్షన్ గురించి మాట్లాడుకుందామండి సో బ్రదర్ కొత్తగా ఫామ్ అన్నారు నా ఒక కట్ట మొత్తం వంద గొర్రెలు కావాలన్నారు ఇది డెబ్బై ఆరు గొర్రెలు ఉన్నాయి ఈ డెబ్బై ఆరు గొర్రెలు ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా ధర అనేది మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో బ్రదర్కి ఈ నచ్చాయి వీడియోలోనే చూసి నచ్చారు ఆయన వీడియోలోనే ఫోన్లోనే బ్యారం చేసుకున్నామండి ఫోన్లోనే బ్యారం చేసుకునేసి నేను ఒక వన్ వీక్ దాకా వన్ వీక్ కాదు పండగ అయిపోయినాక వస్తాననేసి సమ్ అమౌంట్ అనేది వేశారండి కొంత డబ్బులు అనేది ఇచ్చేసి ఆయన నేను పండగ అయినాక మరుసటి రోజే వస్తానని చెప్పారు సో ఈ మాట నేను రైతులకి చెప్పాను వాళ్ళు దానికి వాళ్ళు ఒప్పుకున్నారు సో సమ్ అమౌంట్ అనేది వేయడం జరిగింది దాని తర్వాత ఆపేసాం వాళ్ళు వచ్చి పిల్లలు తీసుకుని గొర్రెలు కొన్ని తీసుకొని పోయేటప్పటికీ ఆ ఏడు పిల్లలు వచ్చేసి పన్నెండు పిల్లలు అయినాయండి పన్నెండు పిల్లల దాకా అయినాయి అవి మనం వీడియో అప్లోడ్ చేసిన రోజు ఉన్న పిల్లలు అండేవి ఏడు పిల్లలు ఉన్నాయి ఆ రోజు డెబ్బై ఆరు గొర్రెలు అనేటి ఉన్నాయి సో బ్రదర్కి నేను ఒక విషయం చెప్పాను అన్న మీరు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీకు కరెక్ట్గా సూట్ అవుతాయి ఈ గొర్రెలు అనేసి చెప్పాను సో ఆయన వచ్చిన తర్వాత ఎలా సెలెక్షన్ అనేది అంటే ఆల్రెడీ బేరాలు అయిపోయి అడ్వాన్స్ కట్టేసి ఉన్నారు కాబట్టి ఎలా చెక్ చేసుకున్నారు మనం చెప్పిన మాట ఎంతవరకు కరెక్ట్ ఆయనకి నచ్చింది అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయన వచ్చిన తర్వాత గొర్రెలన్నీ చూసుకున్నారు నేను అడిగాను ఆయన్ని అన్న మీకు మొత్తం డెబ్బై ఆరు గొర్రెలు ఉన్నాయి కదా మీకు ఏది ముసలు అనిపిస్తారో దాన్ని పట్టుకునేసి చెక్ చేసుకుంటారా లేదా డెబ్బై ఆరుకి డెబ్బై ఆరు చెక్ చేస్తారా అనేసి చెప్పానండి సో ఆ మాటకు ఆయన మొత్తం చెక్ చేస్తాను అనేసి చెప్పిన్నారు మొత్తం డెబ్బై ఆరు గొర్రెలు నేను పట్టుకునేసి పళ్ళు చూసి వేసుకుంటానా అన్నారు సో ఓకే అన్న మనకి ఇబ్బందే లేదు ఆ మాటకి ముందుగానే చెప్పాం కాబట్టి సో ప్రతి ఒక్క గొర్రెని ఈ రకంగా పట్టుకునేసి ఒక్కొక్క గొర్రెకి పళ్ళు చూస్తూ ఉంటాయన నేను పెన్ పేపర్ తీసుకునేసి అక్కడ రాసుకుంటా ఉన్నాను మొత్తం డెబ్బై ఆరు గొర్రెల్లో వచ్చేటప్పటికి నలభై చిల్లర ఏమో మనకు నాలుగు పళ్ళ మీద ఉండేటివి వచ్చాయి నాలుగు పళ్ళ మీద ఉండే గొర్రెలు వచ్చాయి ఇరవై చిల్లర వచ్చేసి మనకు ఇవి వచ్చాయి ఇది రెండు పళ్ళ మీద వచ్చాయి సో ఆయన కొత్తగా ఫామ్ అనేటప్పటికి మీకు తొలిత కొదాలు రెండు ఇతర గొర్రెలు అయితే మీకు బాగుంటుందనేసి నేను సజెషన్ చేశాను ఆ రకంగా మొత్తం చెక్ చేశారు సో ఇది కొత్తగా ఎవరైనా రావాలనుకునే వాళ్ళకి ఏంటంటే పిల్లల కోసం కాండి బండి ఎలా పంపిస్తామంటే అక్కడ చెక్కలు వేసేస్తున్నాం కదా అది పిల్లలకి సపరేట్గా ఉంటుంది ఇరవై కానీ పది కానీ పదిహేను కానివ్వండి గొర్రెల్లో కలవకుండా పెద్ద బండ్లు అయితే మనకు ఈ రకంగా సపరేట్గా కడతాం చిన్న బండిలో యాభై గొర్రెల కంటే ఎక్కువ వేయలేమండి పిల్లలు లేకుండా యాభై గొర్రెలు మాత్రమే వేయగలం పెద్ద గొర్రెలు అయితే నలభై గొర్రెలు వేస్తాం ఈ డిసిఎం బండి ఏదైతే ఉందో దీంట్లో వచ్చేటప్పటికి మనం నూట ఇరవై గొర్రెల దాకా వేయవచ్చు గొర్రె సైజ్ని బట్టి పిల్లలు కూడా ఒక ఇరవై దాకా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అయితే మీరు చూస్తున్నారు సో ఆయనకి నేను అడిగాను ఆ తర్వాత మనం ఏదైతే ముందు అనుకున్నామో మీకు ఎలా ఉన్నాయన అనేసి నేను అడగడం జరిగింది నువ్వు వీడియోలో చూసినప్పుడు ఒక రకంగా ఉన్నాయని ఇప్పుడు వచ్చి ఇక్కడ చూస్తే లైవ్లో చూస్తే ఇంకో రకంగా ఉంది సో అది అయితే కొద్దిగా నాకు అనిపించింది తర్వాత పళ్ళు చూసిన తర్వాత అన్నీ సెలెక్షన్ చేసిన తర్వాత మీరు ఏదైతే చెప్పారో అది ఆ రకంగా కరెక్ట్గా అన్నీ ఉన్నాయనేసి ఆయన కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ డబ్బుల విషయం అండి ఇప్పుడు ఇప్పుడు లోడ్ ఎత్తుతున్నాం మేము పది గంటలకు అక్కడికి వెళ్ళాం బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు క్యాష్ తీసుకుని రండి పల్లెల్లో నెట్వర్క్ ఉండదు బ్యాంకుల దగ్గర ఉండవు బయట నుంచి వచ్చేవాళ్ళు క్యాష్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే మీరు అక్కడ చెక్కో లేదా క్యాషో మీ ఇంటి దగ్గర ఇచ్చేసి వస్తే ఇక్కడికి వచ్చి మీకు అన్ని నచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ చెప్తే మీరు బ్యాంకులో నుంచి అక్కడ చెక్ డ్రా చేసి ఈ నెంబర్లోకి పంపించేస్తే ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది ఈ ఫోన్పే గూగుల్ పేలు అనేది పది గంటలకు వెళ్ళాల్సిన బండి ఇది పద పన్నెండున్నర దాకా ఆగిపోయింది అంటే నెట్వర్క్ సరిగా లేక ఆ అమౌంట్ అడ్జస్ట్ కాక ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు క్యాష్ ఉంటే బెస్ట్ ఆప్షన్ క్యాష్ లేదు అంటే మీరు ఏ రైతు దగ్గరైనా కానీ మీరు అక్కడ డబ్బులు ఇచ్చేసి వస్తే ఫోన్పేలు గూగుల్ పేలు నమ్ముకోబు ఇవి చాలా కష్టంగా అవుతున్నాయి ఎందుకంటే మీరు ప్రాసెసింగ్లో పడిపోయిందంటే ఇక్కడ గొర్రెను మీకు ఇవ్వరు ఆ డబ్బులు వచ్చేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది సో రైతు దగ్గరకు వచ్చినప్పుడు ఒక రూపాయి తక్కువైనా కానీ మనకు మొత్తం కట్టా ఇచ్చేస్తారు మొత్తం డబ్బులు ఇచ్చేయాలి ఒక ఐదు వేలు ఆపినా రెండు వెయ్యి రూపాయలు ఆపినా కానీ బండి పంపించారండి అది విషయము డబ్బుల గురించి అయితే సో ఇంకా ఫైనల్గా ఆ ఒక్క గొర్రె మనం అక్కడికి వెళ్ళి పళ్ళు చూసుకుంటున్నప్పుడు ఏనింది అది సో దాన్ని బండి ఎక్కించక ముందు పాలు తాగిచ్చి బండికి ఎక్కిస్తున్నాం సో ఈ రకంగా పైన కట్టేస్తాం పైన మీకు బళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇలా చూపిస్తున్నాను సో కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ అలా కట్టేసి వదిలేస్తాం అలాగే ఎవరైతే వచ్చారో సెలక్షన్ కోసంగా ఆయన మాటల్లో ఒకసారి విందామండి అవి కూడా ఒకసారి సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేటప్పటికి మన మాబర్షాయి మాబాష భాయ్ గారు కొన్న వ్యక్తి ఆయన సెలక్షన్ కోసం గా తీసుకుని వచ్చారు అన్నగారిని సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం ఈ జీవాలు ఇప్పుడు మీరు ఏదైతే డెబ్బై ఆరు గొర్రెలు చూసారు మీరు ఇవి ఎలా చూసారండి అంటే చూడడం యూట్యూబ్ ద్వారా చూసారు యూట్యూబ్ ద్వారా చూసారు బ్యారమ్ ఎలాగన్నా ఇంటి దగ్గరకు వచ్చి చేసారా యూట్యూబ్ ద్వారానే బేరం ఫోన్ లోనే బ్యారమ్ చేశాం సో బ్యారమ్ ఎంత అయిందనే ఫైనల్ గా చెప్తాను అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా సెలక్షన్ ఏం నచ్చినాయి కాబట్టి తీసుకున్నాం మొత్తం డెబ్బై ఆరు డెబ్బై ఆరు చెక్ చేసామా లేదంటే మీకు డెబ్బై ఆరు చెక్ చేసుకున్నాం ఒకటి తీసేసారు మాత్రమే రిజెక్ట్ చేసాం అది పళ్ళు పోయిందనేసి పిల్లలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏడున్నాయి ఈ రోజు ఎన్ని పిల్లలు పన్నెండు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చి పొద్దున్న సెలక్షన్ చేసుకున్న తర్వాత ఒకటింది మళ్ళీ సో పన్నెండు వచ్చాయి సో డెబ్బై ఆరు గొర్రెలు ఎంత పడింది అన్న ధర ఇప్పుడు ఇరవై మాకు పదకొండు ఇరవై రెండు వేల ఐదు వందలు ఐదు వందల లెక్కన ధర అనేది పడింది మొత్తం డెబ్బై ఆరు గొర్రెలు బాడుగా వచ్చేటప్పటికి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా తీసుకుంటున్నారు అనేది డెబ్బై ఆరు గొర్రె ఒక గొర్రె రియేట్ చేసేసి మొత్తం వేసుకున్నారు పన్నెండు పిల్లలు వచ్చాయి ఈ రోజుకి ఆ పిల్లల వల్ల ఆయన ఏమైనా బేరం మార్చమన్నాడా ఈతల కాలం ఎలా ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి మీరు చెక్ చేశారు కదా మొత్తం రెండు పళ్ళు నాలుగు మీద ఉన్నాయి అంతే నాలుగు పళ్ళు దాటి ఏ గొర్రెలు బాబా ఎవరు మాది ఇక బండి బాడ గురించి మాట్లాడుకోవాలండి బళ్ళు మీకు దొరికితే తెచ్చుకోండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండంటే పెద్ద బళ్ళు డీసీఎం బండికి అయితే కిలోమీటర్కి ముప్పై రూపాయలు లెక్కన లెక్కేస్తున్నారు అంటే ఐదు వందల కిలోమీటర్లు వస్తే మీకు పోను ముప్పై ఐదు రాను ముప్పై అంటే పోను ముప్పై రాను ముప్పై రెండు వైపుల నుంచి కూడా ఛార్జ్ అనేది వేస్తున్నారండి అండి ఫైనల్ ఫైనల్గా ఎవరైనా వచ్చే వాళ్ళు బండి కూడా వెళ్ళడానికి జీవాలు చూసుకుంటూ పోవడానికి ఒక మనిషిని తెచ్చుకోండి లేదు అంటే కష్టం అవుతుంది ఇక్కడ నుంచి మనిషిని పంపించాలంటే రెండున్నర వై నుంచి మూడు వేల దాకా అవుతుంది లేదంటే మన డ్రైవర్కు ఆ ఛార్జ్ అనేసి ఇవ్వాల్సి వస్తుంది మీరు కూడా మనిషిని తెచ్చుకుంటే మంచిది అది ఒక్కటి పెద్ద మైనస్ అవుతుంది సో ఈ ఒక్క గొర్రెని రిజెక్ట్ చేసామండి మొత్తం డెబ్బై ఆరు గొర్రెలు వచ్చేసి ఈ ఒక్క గొర్రెని రిజెక్ట్ చేశారు వాళ్ళు మనకు వద్దు అన్న ఆ గొర్రె ఏదో అయి ఉందనేసి ఈ రెండు గొర్రెలు అనేటివి తీసే ఒకటి అయితే ముందుగానే తీసేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి చేయడం జరిగిందండి సో థ్యాంక్ యూ అండి